అవసరమైనా సరే మన స్టేషన్ నుంచి మనుషులు రారు దగ్గరలో ఉన్న స్టేషన్కి ఫోన్ చేయండి అది మా స్టేషన్ లిమిటే కాదు సార్ సరే సరే పనికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి రాలేదు కంప్లైంట్ ఇద్దామని వచ్చాం మిస్సింగా ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళండి నువ్వు చెప్పయా ఆడాళ్ళంతా వస్తున్నారు నువ్వు చేసిన పనికి నిన్ను మొండిమలతో కూర్చోబెట్టాలరా నోరు మూసుకొని కూర్చో సార్ చెప్పండి నిన్న పనికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి రాలేదు కంప్లైంట్ ఇద్దామని వచ్చాం అమ్మాయి మేజరా మైనరా మేజరే మేజరా అమ్మాయి మీ అమ్మాయా అవును సార్ ఫోన్ చేశారా ఫోన్ ఆఫ్ లో ఉంది అమ్మాయి పనిచేసే ఆఫీస్ నుంచి ఎవరన్నా రమ్మని చెప్పారా అవును అమ్మాయి ఫ్రెండ్స్ మీ రిలేషన్స్ కి ఫోన్ చేసి చూసారా అందరికీ ఫోన్ చేసి చూశాను విజయ్ సరే వెయిట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు వస్తారు ఏమైందిరా తెలియడం లేదురా ఫస్ట్ క్యాబ్ లో రాలేదు సెకండ్ క్యాబ్ లో చూసాను అందులోనూ లేదురా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లోనే ఉంది భయంగా ఉందిరా అనవసరంగా మాట్లాడి ఇరుక్కోకు వాళ్ళ అమ్మగారు వచ్చున్నారు అయ్యో అదేరా సమస్య తొందరపడకురా నాన్నతో చెప్పి హైకోర్టు లాయర్ని రమ్మన్నాను అంతవరకు ఓపిక పట్టు నా మాట విను సార్ నమస్తే సార్ చెప్పాడు వాడు గుడ్ మార్నింగ్ సార్ ఇంకా చెప్పలేదు అయితే ఆ పెండింగ్ లో ఉన్న మూడు కేసులు వాడు మీద వేసాయి సార్ నేను స్టేషన్ లోనే ఉన్నాను సార్ వచ్చేస్తాను సార్ ఓకే సార్ విజయ్ నాన్నగారు చెప్పిన లాయర్ వచ్చారు నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను సార్ బాబు బాబు నిన్న సార్ మిస్సింగ్ కేసు అందుకే అదే వచ్చేసాడుగా చెప్పేంట సార్ నిన్న జాబ్కి వెళ్ళిన యమునా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు డైలీ నేనే నువ్వెవరు నేను మా అబ్బాయి సార్ మీరెవరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కిందింట్లో అద్దెకుంటున్నాం ఈవిడ అమ్మాయి తల్లి ఏంటే సార్ అమ్మాయి మేజరు కంప్లైంట్ ఏం తీసుకోలేదు ఇంకా మిమ్మల్ని అడిగి రాద్దామని మేజరా కూర్చోండి నువ్వు ఊరికే భయపడుకో మీరేం భయపడకండి కనిపెట్టేస్తాం అమ్మాయి పేరు యమునా యమునా క్రిస్టినా యమునా తండ్రి చనిపోయారు సార్ అమ్మాయి ఎక్కడ పనిచేస్తుంది కాల్ సెంటర్ లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా ఉంది కాల్ సెంటర్ ఎప్పటి నుంచి కనపడడం లేదు ఈ రోజు ఉదయం నుంచి ఉదయం నుంచి అంటే నైట్ డ్యూటీ సార్ నైట్ డ్యూటీయా ఎన్ని గంటలకు ఆఫీస్ కు బయలుదేరుతుంది నైట్ 9 గంటలకి 9 ఆఫీస్ కి ఎలా వెళ్తుంది ఆఫీస్ క్యాబ్ లోనే సార్ క్యాబ్ లోనా డ్రైవర్ పేరేంటి తెలీదు సార్ ఇన్ఫార్మ్ చేసావా డ్రైవర్ ని ఆఫీస్ నుంచి రమ్మని చెప్పాను సార్ విజయ్ క్యాబ్ లో యమతో పాటు ఎవరెవరు వస్తారో తెలుసా తెలీదు సార్ అతను ఎవరు మా అబ్బాయి ఫ్రెండ్ సార్ లాయర్ వచ్చారు నేను అన్ని చెప్పేశాను వెళ్ళి చూడాలి నంబర్లు కూడా తీసుకోరు డ్రైవర్ పేరు తెలుసుకోరు అమ్మాయి ఎక్కడ పనిచేస్తుందో మీకు ముఖ్యం కాదు తాను సంపాదించి తీసుకొచ్చిస్తే చాలు మీరంతా పేపర్ చదవరా డైలీ సిటీలో ఏమేం జరుగుతున్నాయో తెలీదు ఇప్పుడు కూర్చొని ఏడిస్తే సార్ ఇతనే నేను చెప్పిన మనిషి పార్టీ పబ్బుకని వెళుతుందా నేను ఆ విధంగా పెంచలేదు సార్ నీకు తెలియకుండా ఎవరినైనా లవ్ చేస్తుందా ఉండదు సార్ లేదా అమ్మాయి మేజర్ అని చెప్తున్నారు ఇప్పుడు కేసు ఫైల్ చేయరు అది లవ్ ఎఫైరా లేచిపోయిందా పెళ్ళయిందా అని ఎంక్వైరీ చేస్తారు 3 రోజులు వెయిట్ చేసి తను వస్తుందా లేదో అని చూసి ఆ తర్వాతే కేసు ఫైల్ చేస్తారు ఎన్ని గంటలకు డైలీ ఆఫీస్ నుంచి వస్తుంది 6 గంటల సెకండ్ క్యాబ్ లోనే కదా వస్తా
ఆరు గంటలకి. పోలీసు వాళ్ళని కన్విన్స్ చేయడం కంటే కోర్టును కన్విన్స్ చేయొచ్చు సార్. ఏబిఎస్ కా ఫైల్ చేశామంటే 24 గంటల్లో అమ్మాయిని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు సార్. సార్, ఈయన యమునా ఆఫీస్లో టీమ్. హలో సార్, ఆయనే డ్రైవర్. మీ పేరేంటి సార్? శ్రీనివాసరావు. ఆఫీసులో అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా మంచి అమ్మాయి సార్. ఆఫీసులో పార్టీ ఇచ్చినా కూడా రాదు. నైట్ షిఫ్ట్ లో సుమారు ఎంతమంది పనిచేస్తూ ఉంటారు? 150 మంది పనిచేస్తున్నారు సార్. అందరికీ ఆఫీస్ కబేనా? ఎస్ సార్. నువ్వు ఏ ఏరియా? మీర్పేట సార్. ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నావు? 6 నెలలుగా బండి తోలుతున్నాను సార్. డైలీ ఎన్ని గంటలకు పికప్ చేసుకుంటావు? 9 గంటలకు సార్. ఎక్కడ? వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర సార్. ఎన్ని గంటలకు ఆఫీస్ కు పెడతావు? 10 గంటలకు వెళ్తాను సార్. యమంతో పాటు మొత్తం ఎంత మందిని పికప్ చేసుకుంటావు? 5 గురు సార్. సరే, అమ్మాయిని ఎక్కడ దాచారు సార్? అమ్మాయిని ఎక్కడ దాచారా సార్? ఆ అమ్మాయిని అక్కడ దింపి ఇంకో 2 అమ్మాయిలు ఇంకో దగ్గర దింపాను సార్. కావాలంటే వాళ్ళని అడగండి సార్. రోజు ఆ అమ్మాయి ఎక్కడ దిగుద్దో అక్కడే దింపాను సార్. డైలీ ఎక్కడరా దించుతావు? పర్వాలేదన్నా, నేను వెళ్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు రోడ్లో ఆమెను దింపి వెళ్తాను సార్. ఇంటి గుమ్మం ముందు పికప్ చేసుకునే వాడి ముందు రోడ్లో ఎందుకు డ్రాప్ చేస్తారావు? అమ్మాయి రోజు అక్కడ దింపమంటారు సార్. ఎన్ని గంటలకు డ్రాప్ చేస్తావు? రోజు ఉదయాన్నే 4 గంటలకు దింపేస్తాను సార్. ఎన్ని గంటలకు వస్తుందని చెప్పారు? 6 గంటలకి. ఇక్కడ వెయిట్ చేయడం కంటే కోర్టుకి వెళ్ళడం బెస్ట్. ఏమంటారు బాబు? మా నాన్నగారిని అడిగొస్తాను. అలాగే. యమంతో పనిచేసే కొలిక్స్ అందరినీ రమ్మని చెప్పండి. రే, నిన్ను పిలిచినప్పుడల్లా స్టేషన్ కి రావాలి. సరే సార్. కేసు వేరే రూట్ లో వెళుతోంది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ కాపీని అన్ని స్టేషన్ కి ఫార్వర్డ్ చేయండి. అమ్మాయి ఫోటో ఇచ్చారా? తీసుకురాలేదు సార్. రండి అమ్మా, బొట్టి చేతులు ఇక్కడికి రండి. ఇక్కడ మీ ఒక్క కేసుగా డీల్ చేస్తోంది. వెళ్ళమ్మా, వెళ్ళి ఫోటో తీసుకురండి. రండి, వెళ్ళి విజయ్ తీసుకురమ్మన్నా. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకురండి సార్. అంటే డైలీ 2 అవర్స్ నీతోనే ఉంటోంది కదూ? ఏంటి లవ్వా, అమ్మాయిని ఎక్కడ దాచావు? ఎక్కడరా నా కూతురు, చెప్పరా? ఎక్కడ దాచావు చెప్పరా? ఇలాంటిది ఏది జరగకూడదని నా భర్త పోయిన తర్వాత నేను ఎవరితోనూ మాట్లాడకుండా బతుకుతున్నాను. చెప్పరా? మాట్లాడుకున్నారండి. హలో హలో, పదండి. వెళ్ళండి, బయటకు తీసుకెళ్ళు. వెళ్ళండి, బయటకు వెళ్ళండి. పదండి, నువ్వు కూర్చో. కూర్చోమన్నారా కదా? పదండి, బయట అక్కడ కుర్చీలో కూర్చోండి. మీరు టెన్షన్ పడకుండా కూర్చోండి. ఎన్నాళ్ళుగా సాగుతోంది లవ్? కుర్రాడెవరు? ఆ అమ్మాయి లవర్ సార్. ఏబిఎస్ కా ఫైల్ చేస్తే మనకేం కాదు, పని దగ్గుతుంది. ఇన్స్పెక్టర్కే ఇబ్బంది. డబ్బు కావాలని ఇంతవరకు ఎవరు అడగలేదు. వీళ్ళ అబ్బాయిని మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? తను పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు సార్. ఒక్కరోజు కూడా నాతో మాట్లాడకుండా ఉండదు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకు నీ మీద అనుమానంగా ఉంది. చివరిగా నువ్వే తనకు కాల్ చేశావు. ఎవరు లేని సమయంలో తనని రమ్మన్నావు? ఇవాళ తన పుట్టినరోజు సార్. తను లేకుండా చాలా కష్టంగా ఉంది సార్. ప్లీజ్ సార్, ఇలాగైనా కనిపెట్టండి సార్. కనిపెట్టాలా? తెల్లవారుజాము 4 గంటలకే లవ్ ఏంట్రా మీకు? లవ్ చేసే టైం అది. ఇప్పుడు దేశంలో ఏమేం జరుగుతున్నాయో తెలుసా మీకు? తను కనిపించకుండా పోవడానికి మొదటి కారణం నువ్వేరా? నిన్ను లోపలిస్తే 4 తగిలించాలరా. రండి సార్. నమస్తే సార్. కూర్చోండి. ఏంటి విషయం? యమున కేసు గురించి బాబు పిలుచుకొచ్చాడు. ఇప్పుడే అక్యూస్ట్ దొరికాడు. సస్పెక్ట్ అనను సార్. లవ్ చేసే వాళ్ళందరూ అక్యూస్ట్ కాదు. యమున ఎవరినన్నా లవ్ చేస్తుందా? విజయ్ని అప్పుడప్పుడు చూసేవాడిని సార్. విజయ్ని మీరు ఎప్పుడు చివరిగా చూసారు? 6 గంటల అయితుంది సార్. యమునేది? నేను ఉదయం సెకండ్ క్యాబ్ లో వెళుతున్నప్పుడు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. యమున ఏది అని అడిగారు. అక్కడ ఆఫీస్ లో టార్చర్, బ్లాక్ మెయిల్ అటువంటిది ఏదైనా ఉందా? అలాంటిది ఏం లేదు సార్. యమునని ఎన్నాళ్ళుగా లవ్ చేస్తున్నాడో తెలుసా? చాలా రోజులుగా లవ్ చేస్తున్నారు. యమున ఆఫీస్ నుంచి డైలీ వచ్చి ఎక్కడ దింపుతారు సార్? వాళ్ళ ఇంటికి దగ్గరలో దింపుతాను. అర్థమవుతోంది సార్ మీరు చెప్పేది. బాబు ఏబిఎస్ కాపీ ఫైల్ చేయమని చెప్పాడు. నేనే మీకు ఎలాంటి సమస్య రాకూడదని లోపలికి వచ్చాను. ఏబిఎస్ కాపస్ ఫైల్ చేస్తే జడ్జి గారు వచ్చి కనిపెడతారా? అప్పుడు కూడా నేనే రావాలి సార్. సార్, 1 మినిట్. సార్,
అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాను. సెకండ్ క్యాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేశాడు. చాలాగా అమ్మాయి అబ్బాయి లవ్ చేస్తున్నారు. ఇంటికి విషయం తెలిసిపోయి మ్యాటర్ ఓపెన్ అయిపోయింది. అబ్బాయిని కాస్త ఎంక్వైరీ చేసి మందలిస్తే బాగుంటుంది సార్. సరే, మీరంతా త్వరగా ఎంక్వైరీ చేయండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సరే సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం. ఆ కాపీని అన్ని స్టేషన్లకి ఫార్వర్డ్ చేస్తాం. విమెన్ రెస్క్యూ హోమ్, బ్రోతల్ కేస్ యాక్సిడెంట్ హాస్పిటల్, మాచ్యూరి వరకు చెకప్ చేస్తాం. ఇదిగో చూడు, నువ్వు అమ్మాయి వెళ్లే బ్రౌజింగ్ సెంటర్, బ్యూటీ పార్లర్, బ్లౌజులు కుట్టే చోటు, ఫ్రెండ్స్ ఇళ్ళు, షాపింగ్ మాల్స్, అన్ని చోట్ల వెతికి చూడు. నీకేదైనా డౌట్ వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. నాకు నీ మీద ఎందుకో ఒక డౌట్ ఉంది. సరే, అమ్మాయి ఫోన్లో ఉండే ఐఎంఈ నెంబర్ నాకు ఇవ్వు. సైబర్ క్రైమ్ కిచ్చి సిగ్నల్ రీచ్ అవుతుందేమో ట్రేస్ చేయమందాం. మనం పోలీసు కంప్లైంట్ ఇచ్చావు కదా, ఖచ్చితంగా కనపడతారు. ఏమిట్రా యమున ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఉంటే కనిపెట్టొచ్చన్నారు, అందుకే. ఎవరయ్యా కేరళ టికెట్ తీసుకొచ్చింది? అందరూ మన వాళ్ళు. ఇంకా వెళ్ళడానికి 3 గంటలు పట్టేలా ఉంది. తినడానికి చాక్లెట్ పెట్టుకోరా. చెప్పు, కేరళ టికెట్ తీసుకురావడానికి 3 గంటలు వేస్ట్ చేశాను. సరే, వచ్చింది కదా. ఇందులో లవ్ ఒకటే అయినట్టే. బండా కొంచెం సైడ్ కాపురా. నీకెందుకు అంత కోపం? ఏయ్, వెళ్ళాలనుకుంటే వేగంగా వెళ్ళండి. లాస్ట్ టైం ఇక్కడికి రాలేదు కదా. ఇంకోసారి తప్పించుకోవాలని ప్రయత్నించారు, మొత్తం ఊడదీసి రోడ్డు మీద నిలబడతా. ఆయన ఉండు ఉండాలి. ఎవరు సార్? చార్లెస్ యాంటనీ. ముందుండే ఏటీసీలో ఏడీజీపీ. ఆయనే కనుక ఇప్పుడు ఉండుంటే ఈ అమ్మాయే కాదు, వేరే ఏ అమ్మాయి